نقول لنا ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టు నగరం గారి ఇంటికి నేను రావడం జరిగింది. నాతో పాటు అనేక సంవత్సరాల నుంచి మరి వైఎస్ఆర్సీపీలో కలిసి పనిచేసి అలానే నా మిత్రులు కానీ శ్రీ ఓబ్రాస్ అందరూ కూడా నాతో పాటు మరి ఆ పార్టీకి రిజైన్ చేసి జనసేన పార్టీలో కలిసిన తర్వాత మరి ఏదైతే కూటమి ఉందో కూటమికి అనుగుణంగా పనిచేయాలి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో మరి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుగా నన్ను నియమించిన తర్వాత నేను కూడా ఎన్టీఆర్ జిల్లాకి ఇటు పార్టీని అభివృద్ధి చేయాలన్న కూడా మరి కూటమి నేతలతో కలిసి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. తప్పకుండా మరి నేను ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి బయటకు వచ్చాను మరి వైఎస్ఆర్సీపీ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం కూడా మెరుగవట్లేదు. గతంలో చూసాము 5 సంవత్సరాల పాటు ప్రజలు అధికారం ఇచ్చారు, 150 సీట్లు అధికారం ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరి కాన్స్టిట్యున్సీలో జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ కూడా నేను కొంతమేర బాగా అభివృద్ధి చేశాను. ఇంకా చేయాలని అనుకున్నా కూడా సరైన మరి నిధులు కానీ ప్రోత్సాహం కానీ లేకపోవటం కానీ ఆ తర్వాత నాయకుడి యొక్క పనితీరు విషయంలో కానీ అక్కడ సరైన మర్యాద గుర్తింపు లేదని కానీ ఇవన్నీ కూడా చూసుకొని మరి నా మీద ఉన్న నమ్మకంతో ఎంతో కాలం నుంచి నాతో పాటు సుమారుగా 25 సంవత్సరానికి నాతో పాటు కలిసి పనిచేసిన కార్యకర్తలు నాయకుల యొక్క అభిష్టం మేరకు ఆ రోజు నేను పార్టీలో చేరి పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తా ఉన్నాను. కాబట్టి మరి జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో మరి మిత్రులు నెట్టు రఘురాం గారు మేము కూడా కలిసి కాలేజీలో చదువుకునే రోజు నుంచి కూడా కలిసి ఉన్నాం. ఆ తర్వాత మరి అభ్యర్థులుగా వారు తెలుగుదేశం నుంచి నేను కాంగ్రెస్ని పోటీ చేయడం అన్నీ జరిగిపోయినాయి. కాబట్టి రాజకీయాల్లో మరి అనేక రకాల మార్పులు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం సమీక్షించుకొని కలిసి పనిచేయాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా మరి ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి కానీ జిల్లా సమగ్ర అభివృద్ధి కానీ కలిసి పనిచేస్తేనే ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి తప్పకుండా మరి మిత్రుడు రఘురాము మేము అడాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుగా నేను జనసేన పార్టీ అధ్యక్షుగా కూటమిలో మనం ఉన్నాం. కాబట్టి తప్పకుండా బీజేపీ కానీ నాయకులు అందరూ కలిసి తప్పకుండా మరి కలిసి పనిచేస్తాం. ఎక్కడ అభిప్రాయ భేదాలు లేకుండా ఎవరితో కూడా అభిప్రాయ భేదాలు లేకుండా తప్పకుండా ఈ 7 నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు అందరితో కూడా కలిసి తప్పకుండా పనిచేస్తాం. కార్యకర్తల యొక్క అందరినీ కూడా కలుపుకునేటు మరి బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్త జిల్లా అంతా కూడా కలిసి తప్పకుండా పనిచేయడం కోసం తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఇక్కడికి వచ్చిన మిత్రులు తెలుగుదేశం పార్టీ మిత్రులకు అలానే జనసేన పార్టీ మిత్రులు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రఘురామ్ గారు నేను రాగానే ఎంతో ఆదరణతో ఆహ్వానించింది వారికి కూడా ప్రత్యేక తెలియజేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యేని కూడా కలిసే అవకాశం ఏమైనా కలవచ్చు, కలిసి పనిచేస్తారు. అందరూ కూడా కలుస్తున్నాం. ఇప్పుడు తర్వాత 3 ఎమ్మెల్యేని కలిసాం, తప్పకుండా 7 ఎమ్మెల్యేని కూడా కలుస్తాం తప్పకుండా. అందరిని ఎంపీ నా చిన్ని గారిని కూడా కలిసి తప్పకుండా అందరిని కలుపుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.